ఇక్కడికి విచ్చేసిన సంగీత సాహిత్యాభిమానులకు సాదర స్వాగతం పలుకుతూ ఈనాటి ముఖ్యాంశం శాంత వసంత ట్రస్ట్ వారు వారి యొక్క సహాయంతో రూపొందిన నాదరేఖలు పుస్తకావిష్కరణ సభ ఈ సభా కార్యక్రమానికి ముందుగా సంగీత కార్యక్రమం దానికంటే ముందుగా శుభం కోరుతూ జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ఈ కార్యక్రమంలో తిరుపతి తిరుమల దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ విశ్రాంత వ్యవస్థాపక సంచాలకులు శ్రీ కామిశెట్టి శ్రీనివాసరావు గారు వారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ గ్రంథానికి మూలం అంటే గీతలతో ప్రాణం పోసినటువంటి రచయిత శంకర్ నారాయణ గారు వారు రాసినటువంటి హాసరేఖలు గ్రంథాన్ని గతంలో హాసం పబ్లిషర్స్ ఆవిష్కరించారు ప్రచురించారు వారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను ఎంత చక్కగా వారి గీతలు ఉన్నాయో అంత చక్కటి వ్యాఖ్యానాన్ని అందించినటువంటి మహనీయులు వైజర్స్ డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు వారిని ఈ కార్యక్రమంలో పాల్గొనసుగా ఆహ్వానిస్తున్నాను గతంలో హాసం పత్రికలో ధారావాహికంగా వచ్చినటువంటి ఎందరో మహానుభావులు ఈ సంగీతజ్ఞులు కూర్చే రాశారు తనికల ప్రణి గారు అది కూడా హాసం పబ్లికేషన్ ద్వారా ప్రచురించారు వారిని సాదరంగా వీరికి ఆహ్వానిస్తున్నాను సంగీతం అనగానే మన గుర్తుకొచ్చేటటువంటి ప్రథమ వ్యక్తి హైదరాబాద్ నగరంలో అయ్యగారి శ్యామసుందర్ గారు వారిని భీష్మాచార్యులుగా భావించవచ్చు వారిని వీరికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను అలాగే నటనా రంగంలో మా హాసంకు వరప్రసాద్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితులైనటువంటి రావి కొండలరావు గారు దయచేయండి ఈనాటి కార్యక్రమం ప్రారంభమవుతుంది జ్యోతి ప్రజ్వల కార్యక్రమం సోమ జ్యోతిర్గమయ్య శుభప్రదంగా జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ముగిసినది వెంటనే చిరంజీవి మాస్టర్ కేఎస్ అభిరామ్తో పాడుతా తీగ ఫేమ్ గాత కచేరి దానికి వాయిద్య సహకారం వయోలిన్ మీద రాజశేఖర్ గారు మృదంగం మీద శ్రీ రామకృష్ణ గారు సహకరిస్తారు ఆ కార్యక్రమం అనంతరం గ్రంథావిష్కరణ కార్యక్రమం కృతజ్ఞులు అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమః సర్వసూడ నిన్నే కోరి పదని పద నీ నీ పమా
Ni da ba ma ga ni sa ma ba da sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa ni ga ni sa ni da ba ma ga ni sa
स्तुते सरस्वती नमोस्तुते सामगान वरूपिणी सरस्वती नमोस्तुते सामगान वरूपिणी सरस्वती नमोस्तुते सामगान वरूपिणी सरस्वती नमोस्तुते सामगान वरूपिणी सरस्वती पद सरी पा मरी सनी दा पद मरी सनी दा
निजवर गमन साम जवर गमन साधु साम जवर गमन साधु साम जवर गमन साधु साम जवर गमन साधु सार साभ्य पालक na
परिपूर्ण निष्कलंक
सरी गा मा पा धा पा सा नी धा पा मा पा धा मा तू
గరి గరి సో మదస నిద ప గమ నిద ప మా గమ ని గమ పర మాతుడు దస ని గ మదస రి గమ దస గమ ద కౌని ద ప మ పర మాతుడు సరి మదస గమద ని గమ సరి గమ పద పస సాని ద ప మ పద మాతుడు ద ప ప ప మ పద ప ప ప సాని ద ప ప ప ని గమ ప ప ప మ పద ప ప ని ద ప మ పద ప ప ప ద ప మ ప ని ద ద ప మ ప స ని ద ప ని ద ప మ గ మ ని ద ప మ గ మ గ ఈ వేళ
నరుకావుము నటన చెదువు ఈ వేళ నరుకావుము నటన చెదువు మహాదేవ శివ శాంభవ ఈ వేగాని వేదరుణాగి వాధార శంకర ఈ వేగాని వేద ప్రభు నేరుణాగి వాధార శంకర మదగమత ఇది తగజం సదరి కృతజం పదగమద కిమిత గజం నిదామగారి సదరి కృతజం పదగమద కిమిత గజం ఇది సదాని మదగ హరి సతగుణగజం తడం తదిం తదాం తదిం తననననన ధీం తడం తదిం తడం తదిం తదాం తదిం తననననన ధీం తడం తదిం తడం తదిం తదాం తదిం తననననన ధీం తడం నాదరేఖలు గ్రంథావిష్కరణ. ఈ గ్రంథావిష్కరణ తమ అమృత హస్తాల మీదుగా చేయటానికి మేము కోరినటువంటిదే విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు. వారు తిరుమల తిరుమలకి సంబంధించి ఎన్నో విషయాలు అసలేం జరిగింది నీలామృతం అనేటటువంటి గ్రంథాల ద్వారా తెలియజేశారు. సుమారు 4 సంవత్సరాల పాటు తిరుపతి తిరుమల దేవస్థానికి కార్యనిర్వహణాధిగా ఎన్నో సేవలు భక్తులకు అందించారు. ఎంతోమంది ఐఏఎస్ అధికారులకు మార్గదర్శిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావుకి పత్రికా సలహాదారుగా పనిచేశారు. వారు ఎక్కడ ఉంటే అక్కడ సంస్కృతి సాహిత్యం మన భారతీయత ప్రత్యేకించి మన తిరుమల వెంకటేశ్వర యొక్క ప్రభుత్వత వారిలో కనిపిస్తాయి. పివిఆర్ ప్రసాద్ గారిని సాధారణంగా ముఖ్య అతిథిగా నేటి వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాం. ఇక ప్రతిని స్వీకరించడానికి పేరు శ్రీనివాసం ఉంటే ఆ 7 కోట్ల శ్రీనివాసులు ఈ శ్రీనివాసులు ఎంతగా ఆశీర్వదించారో వేరేమని చెప్పుకోకర్లేదు. వీరంతా రాళ్ళపల్లి అంతకృష్ణ శర్మ గారి శిష్యుడు. ఈనాడు ఇంటింటా వినిపిస్తున్నటువంటి శ్రీమతి ఎంఎస్ సుబ్బేశ్వర గారి వెంకటేశ్వర సుప్రభాత వెంకటేశ్వర పంచరత్నమాల వీరి ఆధ్వర్యంలో రికార్డు చేయబడ్డాయి. వీరి అన్నమాచార్య కీర్తనలకు ఎంతో ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టారు. గరిమాల బాలకృష్ణ ప్రసాద్ శోభారాజు గారి ఎన్నో అన్నమశాల కీర్తన రికార్డు చేయించి ఆ కీర్తన వ్యాఖ్యానం అందించారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. చిరంజీవి భావన పుష్పగుచ్చాలతో వారిని అలరిస్తుంది. కాగా నేటి గ్రంథంలో అద్భుతమైనటువంటి చిత్రాలు ఆ 186 మంది సంగీత కళాకారుల యొక్క రేఖా చిత్రాలను చిత్రాలు మామూలు ఎవరైనా తీస్తారు ఫోటోలు, కానీ దాన్ని రేఖాపరంగా రూపుదిద్దటం అనేది ఒక గొప్ప కళ. అటువంటి కళలో 2000 రేఖా చిత్రాలను వేసినటువంటి నిష్ణాతులు బాపు గారికి అక్షరాల సోదరులు. అంటే రక్తం పంచి పుట్టిన సోదరులే కాదు, భావనలో గీతలో కూడా వారి సోదరులు అనిపించుకున్నారు శంకర నారాయణ గారు. వారు ఆల్ ఇండియా రేడియోలో మద్రాస్ కేంద్ర డైరెక్టర్గా పదవి విరమణ చేశారు. ఇప్పటి వరకు 2000 రేఖా చిత్రాలు చేశారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా 3 రికార్డులు సొంతం చేసుకున్నారు. మరి వీరు గతంలో రాసినటువంటి హాస రేఖలు అనేటటువంటి
గ్రంథం అంటే హిందీ తెలుగు చిత్రరంగానికి సంబంధించినటువంటి హాస్యనటులు సంగీతజ్ఞులు వారి రేఖాచిత్రాలను వారు గీయగా తెలుగు చిత్రాలకు సంబంధించి వ్యాఖ్యానాన్ని నేను హిందీ చిత్రరంగానికి సంబంధించి వ్యాఖ్యానాన్ని మిత్రులు ఎంబీఎస్ ప్రసాద్ గారు అందించారు అది హాసరేఖలు హాసన్ పబ్లికేషన్ తరఫున ప్రదర్శించబడింది ఈ రోజు శాంత వసంత ట్రస్ట్ ద్వారా ప్రదర్శించబడినటువంటి ఈ గ్రంథానికి మూల విరాట్ అయినటువంటి శంకర నారాయణ గారు సాదరంగా వీరికి ఆహ్వానిస్తున్నాను మరి ఆ గీతాలకు తమ అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ద్వారా ప్రాణం పోసినటువంటి మహనీయులు సంగీతాచార్య బిరుదాంకితుడు డాక్టర్ వైఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు వీరు ప్రఖ్యాత కర్ణాటక రాత సంగీత విద్వాంసులు సంగీత పరిశోధకులు సంగీత గురువులు ఇప్పుడే ఉన్న చిరంజీవి హైదరాబాద్ యొక్క సంగీతం ఆ చిరంజీవి కూడా వీరి శిష్యుడే అలాగే ఎందరో తెలుగు భాగ్యకాల జీవిత విశేషాలను వారి సంగీత గురించి సంగీత ప్రియులు తెలియజేశారు భైరవి సంగీత అకాడమీని స్థాపించి నేటి యువతకు సద్గురువుగా ప్రఖ్యాతి గాంచారు ఇటీవల వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారి ఉగాది పురస్కారం అందుకున్నారు స్వాగతం బాలసుబ్రహ్మణ్యం గారు మా హాసన్ పత్రికను ఒక ధారావాహికంగా సంగీతజ్ఞుల గురించి ఎందరో మహానుభావులు సాధారణంగా సినీ కళాకారులు అంటే పరమే చూసే కళాకారులు మాత్రమే కనిపిస్తుంటారు వారికి అదర్వైజ్ అదర్సైజ్ అది కాల్ చూసినట్లయితే వారిలో ఆంతర్యాలు తాగినటువంటి కవి కావచ్చు రచయిత కావచ్చు నాటక ప్రేమి కావచ్చు వాళ్ళంతా కూడా బయటకు వస్తుంటారు అలా బహుముఖమైన చతుర్ముఖ బొమ్మ అంటే మరియు నాలుగు ముఖాలే కాకుండా దశముఖ అంటే రావణ బొమ్మని చెప్తుంది కాకుండా అన్ని కళల్లోనూ ఆర్పడినటువంటి మహనీయులు ఎందరో మహానుభావులు రూపకర్త తనికల పండి గారు మిథున సృష్టి సృష్టికర్త తనికల పండి గారు సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాను ఇక శాస్త్రీయ సంగీతం అనగానే మన హైదరాబాద్లో మేలు శిఖరంలా కనిపించిన మహోన్నత వ్యక్తి అయ్యగారు శ్యామసుందరం గారు వారు జాతీయ స్థాయిలో ఎన్నెన్నో అవార్డులు అందుకున్నారు వారి వేదిక మీద ఉంటే ఎంతో ఎంతో సమంజసం వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను ఇది సంగీతానికి సంబంధించింది అయినా సంగీతానికి అభినయానికి అవినాభావ సంబంధం ఉంది కొన్ని కొన్ని సంగీత కళాకారుల వేషాలు సంగీత గురువుగా కూడా నటించినటువంటి రావి కొండలరావు గారిని చూశారు రండి పెద్దల ఆజ్ఞ ఇది మీరు మన్నించాలి రండి మన్నిస్తారు మీరు మనకు తెలుసు రండి ఇక ఈ కార్యక్రమానికి సూత్రధారి అంటే నేను ఉన్నాను మంచి పనులు మీరు చేస్తే మీ అండగా మా శాంత వసంత ట్రస్ట్ ఉంటుంది అని చెప్పేసి పూర్వకాల హిమాలయ శిఖరంలో వెనకాల కూడా అందరినీ ప్రోత్సహించినటువంటి మహనీయులు పద్మభూషణ్ బిరుదాంకితులు డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారిని సాదరంగా సముచితంగా వేదికా క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాను అరసికేసు కవిత్వ నిభేదం సరసు మాలిక మాలిక అన్నాడు కాళిదాసు ఈనాటి సభ అంతా కూడా పరిపూర్ణ రసజ్ఞతో నిండి ఉండటం విశేషం వారందరికీ స్వాగతం పలుపుతూ ఏ ఉద్దేశంతో శాంత వసంత ట్రస్ట్ ప్రారంభించారో వారి యొక్క ఆంతర్యాన్ని ఆవిష్కరిస్తారు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ముందుగా ముందుగా వేదిక మీద పెద్దలకి నమస్కారం సంగీత ప్రియులందరికీ నమస్కారం ఇది ఎందుకు ప్రారంభించానో చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఉద్దేశం ఒక మంచి పని చేయడానికే ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు ఇంత మంచి సంగీతం విన్న తర్వాత ఇక్కడ మాట్లాడడం అంత బాగుండదు మిగతా విషయాలు చూద్దాం నమస్కారం ముందుగా గ్రంథావిష్కరణ నేటి ముఖ్య అతిథి ప్రసాద్ గారు గ్రంథాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని కాంశెట్టి శ్రీనివాసరావు గారికి అందజేస్తారు Thank you.
స్వీకరించినటువంటి నేటి ముఖ్య అతిథి వారి వ్యాసాలు పత్రికల సౌతంత్ర సభ తిరుమల తిరుపతి చరిత్ర అంతా కూడా మన కళ్ళ ముందు సాక్షాత్కరించినట్టు ఉంది ఆ మహనీయులకు ముఖ్య అతిథి సందేశం శాంత వసంత ట్రస్ట్ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి గారు ఈనాటి నాదరేఖల్లో రేఖలు వేసిన వారు శంకర నారాయణ గారు దానికి వ్యాఖ్యానం చేసినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు తొలి కాపీ తీసుకున్నటువంటి కామిశెట్టి శ్రీనివాసులు గారు తనికల భరణి గారు జగమెరిగిన బ్రాహ్మణైన అయ్యదేవర్ వారు అయ్యా రావికొండరావు గారు గురించి చెప్పాల్సిన లేదు రామారావు గారు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం ఈనాడు ఇది ఏదో ఎప్పుడు చేసుకున్న పుణ్యంలాగా భావిస్తాను ఎందుకంటే మన సంగీత కచేరాలకి వెళ్ళినా సాహిత్యం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడోక్కడ ఏదో ఒక అపశృతి ఉంటుంది ఏ అపశృతి లేని వ్యవహారం చేయాలంటే ఇది వేసిన వాళ్ళ దగ్గర నుంచి రాసిన వాళ్ళ దగ్గర నుంచి ప్రింట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అందరిలో కూడా సాత్వికత ఉన్న వాళ్ళు కనుక ఉంటేనే ఆ కార్యక్రమానికి శోభ అది భగవద్ అనుగ్రహంతో జరిగిన కార్యక్రమం అని వచ్చే భావన నాకెందుకు ఈ కార్యక్రమం చూడగానే ఏదో ఒక భగవంతుడు ఏదో ఒకవైన కారణం ఆంధ్రదేశంలో కూడా సంగీతానికి మంచి రోజు శాస్త్రీయ సంగీతానికి మంచి రోజులు రావాలని ఉద్దేశంతో చేయించాడా అన్నట్టుగా అది ఇది చిన్నపిల్లలకి పనికొస్తుందని ఎవరో చిన్నపిల్లలకి కాదండి ఇది అందరికీ పనికొస్తుంది ఎందుకంటే మనం చాలామంది పేర్లు విన్నాం వినకుండా ఉన్నాం కానీ వారు సంగీతానికి సాహిత్యానికి చేసినటువంటి సేవ ఈ పుస్తకంలో చాలా చాలా జాగ్రత్తగా పొందుపరచడం జరిగింది ఇది ఒక రిఫరెన్స్ బుక్ లాగా అందరికీ పనికొచ్చేట్టుగా ఇది ఉంది దీన్ని శంకరనారాయణ గారి చిత్రాలు అది చూస్తుంటే మనిషిని చూస్తున్నట్టే ఉంటుంది అది అది ఈ చిత్రాలే కాదు ఆయన 2000 చిత్రాలు రేఖాచిత్రాలు రాశారు అది నాకు ఆయనతో పరిచయం చాలా రోజులు ఉంది కానీ బాపు గారి బ్రదర్ అని నాకు అప్పుడు ఒకసారి వల్లీశ్వరి గారి దగ్గర కూర్చొని ఇక్కడ కూర్చుంటే నారాయణ గారు అవునండి అని అన్న తర్వాత ఆయన గౌకని బ్యాగ్లో తీసి నా చిత్రం ఒకటి ఇచ్చేశారు ఇస్తే ఏంటంటే అంటే లేదండి మీరు స్వాతికి రాసినప్పుడు మిగతా వచ్చినప్పుడు నేను వేసానండి ఒకటే కాదండి ఇంకో 2 సార్లు 3 సార్లు 3 డిఫరెంట్ పోజుల్లో చూపించేశారు నాకే ఆశ్చర్యపోడు ఎందుకంటే ఆయన లాంటి వాళ్ళు ఆయన వేసిన మనుషులని చూస్తే ఈ మాబట్టి వాళ్ళకి స్థానం ఉండాల్సిన పని లేదు ఎందుకంటే మహనీయులు అందరినీ మమ్మల్ని కూడా ఆయన ఏదో మహనీయుల్లో చేర్చేసేందుకు ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు ఇది ఈ నాదరేఖలోని పేరులోనే చాలా చమత్కారంగా బాలసుబ్రహ్మణ్యం గారు దీన్ని ఏర్పాటు చేశారు ఈ బాల సంగీతంలో సంగీత ప్రతిభ ఉండటం వేరు కానీ సంగీతం సమాజానికి తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం వేరు ఇది ఆయనలో బాలసుబ్రహ్మణ్యం గారిలో ఈ మధ్యకాలంలో చాలామంది ఎస్విబిసి ఛానల్లో ప్రోగ్రాం చూసుంటారు అజ్ఞాత వాగ్గేయకారులని దాదాపు 100 ఎపిసోడ్స్ అంటే ఎంతోమంది వాగ్గేయకారులు రచనలు చేసిన వాళ్ళు ఉన్నారు సంకీర్తనలు చేసిన వాళ్ళు ఉన్నారు మరుగున పడిపోయిన వాళ్ళు ఉన్నారు వారి సంకీర్తనలు బయటికి తీసుకొచ్చి అది ఆయన పాడినట్టు చూపించకుండా ఎందుకంటే ఏదో విద్వాంసులు పాడేస్తే ఇది మనం పాడుకోవడానికి కాదు మనకు రాదు కష్టం ఏదో అన్న ఫీలింగ్ వస్తుంది అట కాకుండా పిల్లలకి నేర్తున్నట్టు చూపించి యాక్చువల్గా పాటలు పిల్లల చేత పాడించారు అసలు ఆ ప్రక్రియ చూసేప్పటికీ చాలామంది పిల్లలకి అది స్ఫూర్తి ఆ పిల్లలే పాడడానికి అవకాశం ఉండి నెక్స్ట్ జనరేషన్కి అనుకోకుండానే తీసుకెళ్లేటువంటి ప్రక్రియ పెట్టారు అది ఆయన చాలా జాగ్రత్తగా ఈ లైఫ్ స్కెచెస్ వీళ్ళందరివి తయారు చేసి ఇందులో ఇవ్వటం ఎంతకన్నా ముఖ్యంగా మరి మనం కృష్ణదేవరాయల పేరు ఇప్పుడు విన్నాం కానీ ఇది కొంచెం అజ్ఞాత కృష్ణదేవరాయలు అయితే బయటికి చెప్పకూడదు అది చూశారు కదా శాంత వసంత ట్రస్ట్ గురించి ఏదో మాట్లాడమంటే మనం ఏదైనా ప్రోగ్రాంలకు వెళ్తే మిగతా వాళ్ళని మాట్లాడలేడు ఆ ట్రస్టు చిన్నప్పటి నుంచి చేసిన విషయాలు చేయబోయే విషయాలు చేయదలుచుకున్న విషయాలన్నీ కూడా వాయించేస్తారు అది అటువంటి సాంప్రదాయం నుంచి మేము చేస్తున్న పనులు చాలు మీకు తెలియడానికి అన్నట్టుగా చేశారు
ఇంకా ఏమి చెప్పాల్సిన పని లేదంటే ఇంకా ఇంత చేసిన తర్వాత కూడా మీకు మేము చెప్పాల్సిన అవసరం ఉంటే ఇంకా ఏమిటి అర్థం అన్న భావంతో ఆయన చెప్పేశారు. అది ఎందుకంటే సంగీత సాహిత్యం ఆ సంస్కృతి పట్ల ఉన్న ఆదరణ అభిమానం అది ఆ మనిషికి ఆ సాత్వికత అది. ఆయన ఆ మధ్య ఇంకో పుస్తకం వేశారు, అది నాకు కాపీ కూడా వచ్చింది, అది మాతృవందనం అనే పుస్తకం. అది నాకు ఆ పుస్తకం చదివిన వెంటనే మాతృకే వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే నేను మాతృకేకి వెళ్ళి మా తల్లిగారికి అక్కడ పిండ ప్రదానాలు ప్రత్యేకంగా చేసేటువంటి సాంప్రదాయం వెళ్ళి చేసి వచ్చితే అక్కడ మా చేత ఒక్కొక్క పిండం చేసేప్పుడు ఒక్కొక్క తల్లి చేసే కార్యక్రమం అది ఆ శ్లోకాలు అన్ని శ్లోకాలు జాగ్రత్తగా చెప్పించి ఆ వాటికి అర్థాలు చెప్పించి అక్కడంటే మనం మాతృ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్న విషయాన్ని ప్రతి నిమిషం జ్ఞాపకం చేసేది. అది మనకి ఇంకొకళ్ళు జ్ఞాపకం చేస్తారు, ఆయన జీవితంలో ఆచరించి చూపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ నేను ఇంకొక సభలో ఇట్టానికి వచ్చినప్పుడు ఆయన మాతృమూర్తితో వచ్చిన సందర్భం చూశాను. అది గౌరవం ఉండటం ఒక ఎత్తు, ఈ మనిషి మనం చూస్తేనే ఓహో ఇది సహజసిద్ధమైన గౌరవాన్ని తెలియటం ఇంకో ఎత్తు. అటువంటి ఈ సత్పురుషుల ద్వారా, ఎందుకంటే పాత్రదానం ఇచ్చేవాడికి ఉండాలి, పుచ్చుకునేవాడికి ఆ యోగ్యత ఉన్న మనుషులు ఉండాలి. ఇది ఇటువంటి సత్కార్యం సత్ఫలితాలు ఇవ్వాలంటే సక్రమమైన డబ్బుతోటి సక్రమమైన మనసుతోటి పెద్ద మనసుతోటి చేసేవాళ్ళు దానిలో కార్యదీక్ష నిష్టతోటి చేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు 100% సక్సెస్ అయ్యి భగవద్ అనుగ్రహంతో ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని. అటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియ, దీనికి నన్ను పిలిచి నా పట్టువాడిని పిలిచి నా చేత ఈ బుక్ రిలీజ్ చేయించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ వీరందరికీ ప్రత్యేకంగా పెద్దలు చాలామంది ఉన్నారు వారి గురించి ఎంత చెప్పినా, ఎందుకంటే వీళ్ళంతా శ్రీనివాసులు చెట్టు గురించి నేను చెప్పాలంటే మా ఇంటి మనిషి లాంటి, ఎందుకంటే నన్ను ఆయన జనానికి పరిచయం చేశాడు, నేను ఆయన జనానికి పరిచయం చేశాను. ఈ రకంగా అదేదో చిన్నప్పటి నుంచి ఆ రకంగా ఏదో అన్నమాచార్య పేరు చెప్పగానే ఏదో కొందరు పేర్లు జ్ఞాపకానికి వచ్చేట్టుగా చేసిన మనిషి ఆయన. ఈ తరికళ్ళ భరణి గారు వంద సినిమాలు చేశారు, వంద సినిమాలకు రాశారు, అవన్నీ చేశారు, కానీ ఇందాక ఆయన పరిచయం చేస్తున్నప్పుడు చేశారే ఒక్క సినిమా పేరు చాలు చాలు. జీవితానికి అటువంటి డబ్బులు వచ్చినాయని నాకు తెలియదు, కానీ మనకి ఈ మన ఉన్నా లేకపోయినా జనం జ్ఞాపకం పెట్టుకునేటువంటి అటువంటి మహనీయులు వీళ్ళంతా ఉన్నారు. సరే రాయకొండరావు గారు అయ్యేవరకు ఇంకే మీరు చెప్పుకుంటూ పోతే చాలా చాలామంది ఉన్నారు. ఇది ప్రత్యేకంగా ఈనాడు శంకరనారాయణ గారిని ఈ ఒక్క పుస్తకమే కాదు, ఇటువంటి పుస్తకాలు 100 పుస్తకాలు తయారు చేయడానికి కూర్చొని అది మళ్ళీ రెండోసారి చూసేటువంటి అవకాశం లేకుండా వేసేస్తుంటారు. అది అంటే అది మనిషికి అవి వెయ్యాలంటే చాలా చాలా క్వాలిటీస్ కావాలి, అబ్జర్వేషన్ ఉండాలి, రిటెన్షన్ ఉండాలి, చేతికి తగ్గ దానికి తగ్గ కళ ఉండాలి, అన్నీ కలిపి చేస్తేనే అది ఒక కళాఖండం అవుతుంది. అటువంటి కళాఖండాలు రోజు సృష్టించేటువంటి ఆయనకి ప్రత్యేకంగా ఇటువంటి కళాఖండాలను సృష్టించి మనందరికీ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఈనాడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శాంత వసంత ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి రాతలే కాదు మాటలు కూడా మధురాజు మధురము అని మరోసారి నిరూపించే ప్రసాద్ గారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్నమాచార్య ప్రాజెక్టుకి ఊపిరి ఊదినటువంటి మహనీయుడు కామిశెట్టి శ్రీనివాస గారు తొలి ప్రతి శ్రీకర్త వారి సందేశం. సభా సరస్వతికి నమస్కారం. శాంత వసంత ట్రస్ట్ అధినేత వరప్రసాద్ రెడ్డి గారు దీన్ని మొట్టమొదటిసారిగా ఇప్పుడు నేను దర్శించుకుంటున్నాను. కవి కుటుంబంలో పాలిత దివిజ సురభి అంటారు, అది బాగా నేను నాకు సుతంచ విర్మలం. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు. అన్నమాచార్య సంకీర్తనను నా హృదయంలో ప్రవేశపెట్టినటువంటి గురువు గారు శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు. వారి మానస పుత్రిక అన్నమాచార్య ప్రాజెక్టును నా చేత పెట్టినటువంటి మహానుభావులు
గురుతుల్యులు ప్రసాద్ గారు. శంకర్ నారాయణ గారు, బాపు గారితో కలిసి నేను కొన్నిమార్లు చెన్నైలో కలుసుకున్నాను. అన్నమయ్య పాటలకు మొట్టమొదట చిత్రాలు వేసినటువంటి మహానుభావులు బాపు గారు. వారిని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన చిత్రకారుడిగా పిఆర్కే ప్రసాద్ గారి హయాంలో జరిగింది. బాపు గారు, వారి సోదరులు శంకర్ నారాయణ గారు ఇద్దరిలో మౌలికంగా ఒక గుణం కనిపిస్తుంది, చాలా తక్కువ మాట్లాడతారు. అందుకని వాళ్ళ రేఖల్లో అంతరంగ చిత్రణం మనకు గోచరిస్తుంది. వారు వేసినటువంటి ఆ రేఖలకు చక్కని వ్యాఖ్యానాలు అందించినటువంటి వారు వేదక్ష బాలసుబ్రహ్మణ్యం గారు. తిరుమల తిరుపతి ఆ వీధుల్లో ఆయన పారాడేవారు. ఆ మ్యూజిక్ కాలేజ్ విద్యార్థిగా కూడా నాకు బాగా తెలుసు. ఆయన ఎంత ప్రతిభావంతుడో అంత ఉత్పన్నుడు కూడా. ఎన్నో రాగాలు కొన్ని మరుగుపడిపోయినటువంటి ఉన్నాయి అన్నమాచార్య సంకీర్తనకు సంబంధించి. వాటిని గురించి కూడా నేను వారితో చర్చించినప్పుడు మా గురువు గారు రాళ్ళపల్లి వారి తర్వాత ఆ రాగస్వరూపాలను కొన్ని వారు తెలపడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మహా ఉత్పన్నులైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులు మహామహులు తనికల్ల భవరి గారు, శ్యామసుందర్ గారు, రావికొండలరావు గారు, రామారావు గారు అందరూ కూడా నాకు ఆత్మీయులు. మన ముందు నాదరేఖలు ఉన్నాయి. నాదరేఖలు అనేటువంటిది కూడా ఒక ఇమేజరీ, ఒక భావచిత్రం. అది నాదానికి రేఖలు ఏమిటి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం ప్రాసంగికంగా ఆ అమ్మాయి రూపు రేఖలు రెండు బాగున్నాయని. రూపంటే మనకు తెలుసు, రేఖ అంటే ఏమిటి? ఆ రేఖలు ఏమిటంటే అవి శంకరనారాయణ గారి ఈ రేఖల్లో కనిపిస్తాయి. నమస్కారం. సరస్వతికి సంగీత సాహిత్య నేత్రద్వైపే నాకు రెండు కళ్ళు మా అన్న బాపు గారు, మా గురువు రమణ గారు అని చెప్పేసి వారిద్దరికీ సౌనీయంగా ఈ గ్రంథాన్ని అంకితం ఇచ్చారు మిత్రులు శంకరనారాయణ గారు. వారు అంతర్యాన్ని ఆవిష్కరిస్తారు. నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. విచ్చేసిన ప్రముఖులందరికీ నా నమస్కారాలు. ఈరోజు నా జీవితంలో చాలా గొప్ప విశేషం. నా నాదరేఖలు అనే మకుటంతో నేను వేసిన సంగీత ప్రముఖుల చిత్ర సంకలనాన్ని ఏడ్చి కూర్చు సంకలనం చేసిన శాంతా వసంత ట్రస్ట్ మహనీయులకి నా హృదయపూర్వక అభినందనాలు. నేను ఎవరిని, మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగిని, కానీ ఉద్యోగం చాలా గొప్పదని, ఆకాశవాణికి స్టేషన్ డైరెక్టర్గా పనిచేయడం మంచి హోదా అని తెలుసుకునేటప్పటికీ నేను రిటైర్ అయిపోయాను. అయితే అక్కడ పనిచేస్తున్నప్పుడు మహామహులు ఎందరో పరిచయం అయ్యారు. వారిలో సంగీతజ్ఞులు పాండిత్యం సంగీతజ్ఞుల పాండిత్యం నాకు కర్ణామృతంగా పనిచేసింది. కర్ణాటక హిందుస్థానీ బాణీల గాయని గాయకుల ప్రతిభా విశేషాలు నాకు ఆశీర్వానందనలు కలిగించేవి. అప్పుడే అనిపించేది ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అని. నా జీవితంలో అప్పటికే ఇంకా ముందు ఏమి చేయాలి అనే ఆలోచన మొదలైంది. నాన్నగారి నుండి సంక్రమించిన చిత్రకళ, అన్నయ్య బాపు నుంచి స్ఫూర్తి పొంది రమణ ప్రోత్సాహంతో సాధన పెంచాను. పెన్సిల్స్తో పోర్ట్రేట్స్ వేయడం నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది. వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వ్యక్తుల బొమ్మల్ని నేను చిత్రించి వారి ఆమోదాలని, ఆనందాన్ని, అభినందనలను అందుకున్నాను. ఎందరో మహనీయులు నా చిత్రాలకి తమ ఆటోగ్రాఫ్ చేసిన కాపీని నేను పొందగలిగాను. వారిలో సంగీత కళా ప్రపంచంలో ఉద్దండులైన ప్రముఖులని నా రేఖాచిత్రాల్లో అర్చించుకున్నాను. ఎంతో ఉదార స్వభావంతో నా మొదటి పుస్తకం హాసరేఖలు ప్రచురించిన డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ శాంతా ట్రస్ట్ ద్వారా నా నాదరేఖలు సంకలనం చేసి అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
నా ఈ చిరు కృషికి ఎనలేని ఫలితం పొందగలిగానని ఎంతో గర్విస్తున్నాను. ప్రముఖ సంగీత విద్వాంసులు వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పుస్తకంలో మహనీయులకు పరిచయాక్షరాలు రాయటం నా కళ చేసుకున్న పుణ్యం. ఆయనకి ఇవాళ జన్మదినం, అందువల్ల ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మాన్యులు పివిఆర్కే ప్రసాద్ గారు ఈ సభలో ఉండడం నా అదృష్టం. మా అన్నయ్య బాపు అమితంగా ఇష్టపడిన ఆయన వ్రాసిన నహంకర్త పుస్తకానికి ఎంతో పలకిస్తూ చిత్రాలు వేశారు. అలా ఆయన మా కుటుంబానికి ఆత్మీయ బంధువే అయ్యారు. వారి ఈ సభలో పాల్గొనడం, నా పుస్తకాన్ని ఆవిష్కరించడం నేను మహద్భాగ్యంగా భావిస్తున్నాను. అలాగే అన్నమయ్య రచనా వైభవాన్ని, సంగీత మాధురిని త్రికరణశుద్ధిగా ఆరాధిస్తున్న శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారిని ఇక్కడ చూడటం, వారు నా నాదరేఖలు తొలి ప్రతిని స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంకలనాన్ని చక్కగా రూపొందించిన సహకరించిన నవీన్ గారికి నా ధన్యవాదాలు. ఇంకా నేను చెప్పలేని మాట ఎంత చెప్పినా తక్కువే, మా వరప్రసాద్ రెడ్డి గారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా రూపొందించిన శ్రీ ఎస్వి రామారావు గారికి నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఉన్నంత నా మీ ప్రోత్సాహం ఉన్నంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు ఇంకా బొమ్మలు వేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ చిరు కృషిలో చాలామంది నాకు తోడ్పడ్డారు, ప్రోత్సహించారు. నాకు ఈ విధంగా తోడ్పడిన మా కుటుంబ సభ్యులకు అందరికీ నా ఆశీస్సులు. మీరు శ్రద్ధతో వచ్చి నన్ను బ్లెస్ చేయించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. వీరి గీతలకు చక్కని రాత అందించిన జన్మదిన బాలుడు సుబ్రహ్మణ్యం గారి సందేశం. సభకు నమస్కారం. వేదిక పెద్దలు అందరికీ పేరు పేరిన నా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న సంగీత రసికులు, సంగీత విద్వాంసులు, పెద్దల దుడ్డు సీతారామ శాస్త్రి గారు మన సభలో ఉన్నారు. అలాంటి సభ పెద్ద విద్వాంసం కళగా కృష్ణమోహన్ గారికి, సరస్వి బ్రిమ్ గారికి, చాలామంది ఉన్నారు ఈ వేదిక ముందు. పైన పెద్దలే కాకుండా ముందు వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ త్యాగరాజ స్వామి వారి పుట్టినరోజు. ఇవాళ గట్టిగా త్యాగరాజ స్వామి వారికి, అలాగే వైశాఖ శుద్ధ పౌర్ణమి, ఇవాళ అన్నమయ్య జయంతి. ఇందాక భరణి గారు చెప్పారు నాకు బుద్ధ పౌర్ణమి కూడా. ఇంత మంచి రోజుని ఇక్కడ ముందు మనం అన్నమాచార్య గారు సంగీత త్రిమూర్తుల విగ్రహాలు పెట్టుకున్నాం, వాళ్ళతో మొదలుపెట్టి ఇవాళ రోజు వరకు కాంటెంపరీ ట్రెండ్ వరకు ఉండే మహావిద్వాంసుల రేఖాచిత్రాలకి నేను అది నేను రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకే నేను నా పుస్తకంలో ఏనాటి నేను ఫలమో, ఏనాటి దాన ఫలమో అని చెప్పి నా రైటింగ్ నేను హెడ్డింగ్ పెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పెద్దలు అంటే వాళ్ళందరిలోకి నేనే చిన్నవాడిని, వాళ్ళ ముందు మాట్లాడడం, వాళ్ళ సరసన కూర్చోవడం అనేది నా అదృష్టం. ఏ పేరు పుణ్యమో నేను వాళ్ళ నేను. ఎందుకంటే పివిఆర్కే ప్రసాద్ గారు వారు నా కార్యక్రమాన్ని ఎంతో సపోర్ట్ చేస్తూ ఎంతో ప్రోత్సహిస్తూ వస్తారు. వారి ఇందాక పెద్దలు పేర్కొన్నట్టు వారి పుస్తకాలు చదివి నేను చదివాను, కళ్ళం నీళ్ళు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి ఆ నాహంకర్త పుస్తకానికి. అప్పటి నుంచి వారి ఫ్యాన్ అయిపోయాను నేను. ఆ తర్వాత సాక్షాత్తు అన్నమయ్యనే వెంకటేశ్వరం చూసినట్టు ఉంటున్నారు. ఆ నల్లని నేను నగరం చూపిన వాడు చివర కూర్చున్నారు ఒక ఆయన, మా గుర్తులు కామిశెట్టి శ్రీనివాసులు గారు, వారు కూడా. అలాగే ముఖ్యంగా ఈరోజు హీరో ఎవరంటే మన శంకరనారాయణ గారు, వారికి అలాగే ముఖ్యంగా వరప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ పుస్తకాన్ని రాయవలసిందని చెప్పి నన్ను వారు. ఇది ఎప్పుడు జరిగిందంటే తనకెళ్ళి భరణి గారి ఇంట్లో అజ్ఞాత వర్గీకరణ షూటింగ్ కోసం ఒకసారి వెళ్ళినప్పుడు
వారు వారితో మాట్లాడడం వరప్రసాద్ గారు నాకు ఒకసారి ఫోన్లో చెప్పి చెప్పారు. ఆ విధంగా నేను కొంచెం లేట్ చేశాను రావడంలో. ఆ లేట్ చేసినందుకు వరప్రసాద్ గారికి అలాగే సంతనారాయణ గారికి కూడా నేను క్షమించమని అడుగుతున్నాను. ఇవాళ ఈ సుదినాన ఇంతమంది వాగ్గేయ గారు పుట్టినరోజున రిలీజ్ కాబట్టి అది కూడా మంచి జరిగిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత భరణ్ గారు, భరణ్ గారు గురించి ఇందాక వారు చెప్పినట్టు మిగిలిన సినిమా అని చెప్పారు, అదొకటి. అది ఎన్నిసార్లు చూసినా అది ఒక పుస్తకం, అది అది ఎన్నిసార్లు చూసినా అది అదొక ఎవరికైనా సరే అది ఆదర్శంగానే ఉంటుంది. అది ఏం మిస్ అవుతున్నామో మనకు తెలుస్తుంది. పుస్తకం అంటే నేను అది గ్రంథాన్ని ఒక నవలు అది సినిమా తీశారు కాదు, అది చూసే పుస్తకం, చూడవలసిన పుస్తకం అనమాట అది. అయితే వారు రంధ్ర మహానుభావులు పుస్తకం రాశారు, అది కూడా వరప్రసాద్ రెడ్డి గారే ప్రచురించారు. ఆ పుస్తకంలో చాలామంది అజ్ఞాత కళాకారుల వారు ఎంతో అద్భుతంగా, అంటే వారిలో కవిత్వంగా నేను రాయలేదు కానీ నేను డైరెక్ట్గా విషయం రాశాను. వారు వారు కవితా ధోరణితో వారు చాలా చక్కగా రాశారు. ఇంతక చెప్పుకున్నట్టు వరప్రసాద్ రెడ్డి గారు వారు గురించి నేను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమంలో వారి ఇంటర్వ్యూ మొత్తం విన్నాను. నేను విన్నప్పుడు వారి వ్యక్తిత్వంతో నేను గ్రహించాను. అప్పటి నుంచి వారంతా అభిమానం పెంచుకున్నాను. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మాతృవందనం అని చెప్పి వారు ప్రసాద్ గారు మెన్షన్ చేశారు. ఆ పుస్తకం నాకు నవీన్ గారు ఇచ్చారు. ఎంతమందికి నేను నా స్టూడెంట్స్కి సంగీతంతో పాటు ఇంగితం కూడా చెప్పమని చెప్పారు బాలమురళి గారు. సంగీత ఇంగితాలు రెండూ చెప్పాలి శిష్యుడికి అని చెప్పారు. నేను శిష్యుడికి పాఠం చెప్తూ ఈ మాతృవందనం పుస్తకం డెమో కూడా చేయడం మొదలుపెట్టాను ఈ మధ్యన. అలా చేయడం మొదలుపెట్టినప్పుడు కొంతమంది ఏడ్చేస్తున్నారు, అభిజయం ఎన్నైంది మేము మా మదన్ ఇలా మేము ఇలా చేసాం ఇలా చేసాం అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే ఆ పుస్తకాన్ని నవీన్ గారు నాకు ఈమెయిల్ కూడా చేశారు, ఈ బుక్. అది ఎంతమందికో నేను ఈమెయిల్ చేస్తున్నాను. అది వారు చేసిన సేవ ఇంత అంత అని ఏం చెప్పాలండి, వరప్రసాద్ గారి సేవని. సో మాతృవందనం తర్వాత వారు అంటే నాకు ఇంకా నాకు చాలా అత్యంత గౌరవనీయులు అయిపోయారు వారు. అలాగే వేదికలో మరొక ప్రముఖులు నా గుర్తులు, అలాగే ప్రఖ్యాత వేణుగ విద్వాంసులు శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారు, వారి గురించి కూడా ఈ పుస్తకంలో ఉండడం, వారు స్వయంగా ఇక్కడికి రావడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. చెప్పట్లు ఎందుకంటే ఎదురుకుంటే వారి గురి వారు మనకి గర్వించదగ్గ విద్వాంసులు. అలాగే సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత చాలా రేర్గా వస్తుంది తెలుగు వాళ్ళకి. అలాగే పెద్దలు రావికొండలరావు గారు, రామారావు గారు, ఈ విషయం ఈ నాదరేఖలు పుస్తకం నేను రాస్తున్నప్పుడు గ్రహించిన అంశాలు నాలుగే నాలుగు పాయింట్లు చెప్పి నా ఉపన్యాసం ముగిస్తాను. ఎవరైతే తల్లిదండ్రులు ప్రోత్సహించి తల్లిదండ్రులు విద్వాంసులుగా ఉండి వాళ్ళు చిన్నప్పటి నుంచి మూడో ఏట్లో నాలుగో ఏట్లో ఉండేనే సంగీత అభ్యాసం మొదలుపెట్టి చేసేవారు, ముఖ్యంగా తల్లికి సంగీతం ఉంటే, తల్లికి సంగీతం బాగా వచ్చింటే వాళ్ళు ఈ పుస్తకంలో ఉన్న 99% విద్వాంసులందరూ కూడా వాళ్ళే గొప్పవాళ్ళు. వాళ్ళే 11 ఏళ్ళకి 12 ఏళ్ళకి 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి కచేరీ మొదలుపెట్టిన వాళ్ళు. ఒకే ఒక ఆయన నాకు కనబడ్డారు, ఆర్కే పద్మనాభ గారు అని కర్ణాటక మైసూర్ విద్వాన్ వారు. వారు పాతికేళ్ళకి సంగీతం మొదలుపెట్టారు, అంతవరకు బ్యాంకులో పనిచేసేవారు. పాతికేళ్ళ సంగీతం మొదలుపెట్టి అద్భుతమైన విద్వాంసులు రూపొందారు వారు. వారు ఒక్కరూ నాకు ఈ బుక్లో అలా కనబడ్డారు. మిగతాళ్ళందరూ కూడా ఒకటో ఏడాది నుంచి తల్లి పాడుతుంటే తల్లి వెళ్ళి విని నేర్చుకొని అలా ఎందో ఆటి నుంచి 12 ఏళ్ళలోపు కచేరి మొదలుపెట్టిన వాళ్ళు అందరూ కూడా. ఇంకొకటి కనిపెట్టాను నేను ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఏంటంటే మన సౌత్ ఇండియాలో, ఎందుకంటే ఈ బుక్లో హిందుస్థానీ సంగీత విద్వాంసులు, అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు, ఇండియా అంటే భారతదేశం విడిపోకముందు అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయిన సంగీత విద్వాంసులు వాళ్ళ గురించి కూడా ఇందులో అని ఉన్నాయి. హిందుస్థానీ సంగీతానికి వచ్చినటువంటి సంగీత నాటక అకాడమీ అవార్డులు కానీ ఇంకా ఇతర పెద్ద అవార్డులు, పద్మశ్రీ లాంటి అవార్డులు కానీ మన దక్షిణ భారతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంగీత నాటక అకాడమీ అవార్డు కానీ పద్మశ్రీ ఇతర అవార్డులు కానీ రావడం లేదు. చాలా అంతకంటే ప్రతిభావంతులు ఉన్నప్పటికీ రావటం లేదని చెప్పి కూడా గ్రహించాను. అని ఇలాంటి 4 పాయింట్లు నేను గ్రహించాను. మీరు కూడా చక్కగా ఈ పుస్తకాన్ని ఆదరించి దీన్ని మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ పుస్తకం వెనకాల వెల అమూల్యమైంది. అమూల్యం అంటే మీకు తెలుసు కదా, వెలగట్టలేనిదని. ఈ పుస్తకాన్ని ఈ బుక్ కూడా తయారు చేసి నవీన్ గారు మనకు అందుబాటులో ఉంచారు.
రాత్రి నుంచి కానీ లేకపోతే పొద్దు నుంచి కానీ ఆ పుస్తకాన్ని ఎవరైనా నవీన్ గారిని కానీ నన్ను కానీ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ఈమెయిల్ ఇస్తే ఆ ఈమెయిల్కి నేను ఈ బుక్ కూడా పంపిస్తాం. చాలామంది ఫేస్బుక్లో దీని గురించి పెట్టినప్పుడు కొంతమంది అమెరికా నుంచి నాకు నా స్టూడెంట్స్ కొంతమంది సార్ ఇంగ్లీష్లో కూడా ఉంటే బాగుంటుందని చెప్పి వ్యక్తం చేశారు. ఎందుకంటే హిందుస్థానీ మ్యూజిషియన్స్ ఉన్నారు, అలాగే నాన్ తెలుగుస్ కూడా, ఎందుకంటే తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మైసూర్ మన కేరళ నుంచి కూడా చాలామంది విద్వాంసులు కవర్ అయ్యారు కాబట్టి అందరి గురించి కూడా ఇంకా స్ప్రెడ్ అవ్వాలి, బాగా తెలియాలి, వాళ్ళకు కూడా ఆ పుస్తకం అందుబాటులో ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆ భాషల్లో కూడా ముఖ్యంగా ఇంగ్లీష్ భాషలో ఉంటే చాలా బాగుంటుంది సార్ కొన్ని మెసేజ్లు నాకు పెట్టారు. ఇది నెక్స్ట్ ఇందులో అంతమంది విద్వాంసుల్ని కవర్ చేయడం కుదరలేదు, ఎందుకంటే వారు వేసిన బొమ్మల వరకు కూడా రావడం జరిగింది. ఇంకా ముందు ముందు వారు బొమ్మలు వేయడం, నేను రాయడం, తెలుగు దీంతో పాటు ఇంగ్లీష్ కూడా వస్తాయని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం మిత్రులు. భీమ్ గారు పుస్తకం వేశారు, అందులో పోర్ట్రేట్తో పాటు ఇంగ్లీష్ నాలుగు వాక్యాలు, తెలుగు నాలుగు వాక్యాలు కాంప్రహెన్సివ్గా ఉంది. ఆ ప్రయత్నం ఇందులోనే జరుగుంటే బాగుండేమో, కేవలం ఒక ఆశ మాత్రమే. తదుపరి మా హాసం వేసినటువంటి ఎందరో మహానుభావులు స్రష్ట సభాయ నమః. అంటే సంగీత కార్యక్రమం కాబట్టి ఎందరో మహానుభావులు రచయితగా ఆహ్వానించారు. ఇందాక అందరూ మాట్లాడినట్టే అందరితోటి నాకు అనుబంధం ఉంది, కాకపోతే ఎవరు మాట్లాడినా ఒప్పుకోని వాడు, ముఖ్యంగా వరప్రసాద్ రెడ్డి ఆయన గురించి ఏం మాట్లాడినా వద్దంటారు. పివిఆర్కే ప్రసాద్ గారి గురించి ఒక వాక్యం మాత్రం చెప్పి తీరాలి, ఎందుకంటే నాకు సాహిత్యం పట్ల రవీంద్ర భారతిలో ఆయన పెద్దన పూత మెరంగులను చదివారు ఒకప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళకముందు, దాదాపు 35 ఏళ్ళు అయి ఉంటుంది. ఆ ధారణకి నేను ముగ్ధుడినైపోయి అంత స్టాండింగ్ ఒవేషన్ రవీంద్ర భారతి అంత, అప్పుడు నాకు అనిపించింది మరి మనం ఎందుకు కంఠతా పట్టకూడదు అని చెప్పి నేను అది కంఠతా పట్టి చాలా సభల్లో అమెరికాలో అక్కడ ఇక్కడ అది అందుకు నేను ఆ గురుదక్షిణగా ఒక నమస్కారం చేసుకుంటున్నాను. ఇది బేసిక్గా సంగీత కార్యక్రమం. ముఖ్యంగా ఎందరో మహానుభావులు రాయడానికి వరప్రసాద రెడ్డి గారి ఒక విచిత్రమైన సంగీతం మీద నాకు అభిలాషే తప్ప సాధన, అంటే నాకు తమాషా జరిగింది రెండు జీవితం. ఇందాక ఆ పిల్లాడు పాడుతూ ఇటు వయలిన్ అటు మృదంగం మధ్యలో చిన్న కుర్రాడు పాడుతూ ఉంటే పారుపల్లి రామకృష్ణయ్య గారి పంతులు ఆరాధనోత్సవాలప్పుడు బలవంతంగా మంగళంపల్లి వారిని కూర్చోబెట్టి ఒక కచేరీ ఇస్తున్నప్పుడు మనం చూడలేకపోయాం కానీ ఇవాళ నాకు అలా అనిపించింది ఏమిటో, ఆ పిల్లాడు మళ్ళా అంత చిన్న వయసులో అలా పాడుతూ ఉంటే. కాకపోతే అక్కడ మంగళంపల్లి వారు సహాయంగా పాడారు, ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు పాడించారు, అది తేడా అంతే అన్నమాట. మొత్తానికి చక్కగా పాడాడు. కాకపోతే రెండు ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి కదా, ఆ రెండు ఇన్స్ట్రుమెంట్లతోటి నాకు పరిచయం ఉంది. అంటే ఎలా అయినా సరే మనం ఏదో ఒకటి అవ్వాలి, నా జీవితంలో మెకానిక్ అవుదాం అనుకున్నా. ఎందుకంటే చిన్న నిక్కర వేసుకుని ఆడు స్కూటర్ మీద వెళ్ళిపోతుంటే ఈర్ష్యగా ఉండేది, చదువు మీద కన్నా మెకానిక్ అయితే బాగుండదు. అది మనకి రాదని తెలిసాక చదువుతూ కొన్నాళ్ళు వైలిన్ నేర్చుకున్నాను, సారీ మృదంగా నేర్చుకున్నా ఫస్ట్. ఎవరి దగ్గర, ఈ జానక్ గారి బావగారు ఉండేవారు గరిమేళ నరసింహరావు గారి దగ్గర మృదంగం అన్నమాచార్య సీతాఫల మండిలో. అయితే నాకు ఇంట్రెస్టింగ్గానే మొదలైంది. ఎందుకు నేర్చుకున్నానంటే అందులో తూర్పు పడబర అనే సినిమాలో కమల్ హాసన్ వాయిస్తుంటాడు, అది చూసి మనం కూడా కమల్ హాసన్ ఎలాగే కాలేమో కదా మృదంగం అని నేర్చుకున్నాం. అని మృదంగం నేర్చుకుంటున్న క్రమంలో ఇంకా ఇంటి నిండా ఇక్కడ చెక్క కనపడితే అక్కడ తలుపులు ద్వారబంధాలు కొట్టేస్తుండేవాడి తటాకటాకట. అలా ఒక కొన్నాళ్ళు ఒక 6 నెలల వరకు సరిగ్గానే సరిగింది. సడన్గా ఒకరోజు ఏం లేదురా ఆయన గురువుగారు, ఏం లేదురా ఏమనుకుంటున్నావు, మృదంగం ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ అన్నాడు ఆయన. లెక్కలు ఎంత ఈజీ, లెక్కల పుస్తకం చదివినట్టే కొట్టాలేనా అనేటప్పటికీ నాకు ఎక్కాలి నా పూర్ నేను ఇప్పుడు తర్వాత బాగారాలు అవి చెప్తాడేమో అని చెప్పి మానేశాను. లెక్కలు రావన్న బెంగతో మృదంగం మానేశా. ఆ తర్వాత కొన్నాళ్ళకి అమృతవాణి కమ్యూనికేషన్ సెంటర్లో చేరాక
బ్రహ్మానందం గారిని ఆయన ఉండేవాడు, వయలినిస్ట్, చాలా పాపులర్ వయలినిస్ట్. ఆయన దగ్గర కొన్నాళ్ళు వయలిన్ కూడా నేర్చుకున్నా. కాకపోతే నేను నాకు ఇప్పటికి కూడా నేను వాయిస్తూ ఉంటే అదేదో రంప పుట్టు రాలినట్టు రాయడం, ఈ సౌండ్ ఏమో అలా దుర్మార్గంగా వినిపించడం నాకు కర్ణక అంటే ఆరంభంలో అందరికీ అలాగే ఉంటుందని తర్వాత తెలిసింది నాకు. సరే ఎందుకు మనం ఏదో కోరి హింస పెట్టడం అని, ఈ రెండిటి నేర్చుకోలేకపోయినన్న దుగ్ధం వల్ల మంచి సంగీత శ్రోతనయ్యాను. అది అది విశేషం ఏంటంటే మనం ఇలాగ రాదు కదా వచ్చిన వాళ్ళకి నమస్కారం చేసుకుందామన్న ఉద్దేశంతో శ్రోతనయ్యాను. ఆ తర్వాత ఆ ఆసక్తితో రచయితనయ్యాను. ఇప్పుడు నాటక పరిషత్కి వెడితే ఒక పుస్తకం చూసి ఆ పుస్తకంలో సంగీత కళాకారుల జీవిత చరిత్ర స్థూలంగా ఇలా ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టే ఉంది. అది నాకు చాలా ఆసక్తి కలిగించి దాని మీద కొంచెం సినిమా రచయితను కాబట్టి కొంచెం తిరగమోతేసి డ్రమాటిక్గా రాశాను. దానివల్ల మంచి పుస్తకం బాగుంది. ఇప్పుడు ఇప్పటికి ఆరో ప్రింటు. కాకపోతే దీనివల్ల జరిగిన నష్టం ఏమిటంటే నాకు సంగీతం కూలంకషంగా వచ్చనుకుని పెద్ద పెద్దవాళ్ళ మాట నాకు ఫోన్లు చేసి ఏమండి అక్కడ కొంచెం కిందకి దింపారు ఇక్కడ పైకి లేపారంటే ఏం లేపారో ఏ నాకే జీరో అంటే నేను అందులో ఒక డ్రమాటిక్గా ఒక వీణా విద్వాంసుని అంటే నిజంగా జరిగింది. అందులో ఏమిటంటే బిఠాపురం రాజా ఆస్థానంలో ఒక వీణా విద్వాంసుడు వాస వెంకటప్పయ్యం గారేమో నెత్తి మీద నిమ్మకాయ పెట్టుకుని ఘన పంచరత్నాలు వీణ వాయిస్తున్నప్పుడు తల ఊపి తీరాలి, ఊపకుండా మొత్తం ఘన పంచరత్నాలు రాత్రి మొదలెట్టి తెల్లవారుజాము దాకా సూర్యోదయం దాకా వాయించారు అని అన్న పాయింట్ని పట్టుకుని డ్రమటైజ్ చేసి నిమ్మకాయ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ మొదలెట్టా. నేను ఆయన ఎత్తినెట్టుకున్నాను నన్ను అని మొదలవుతుందన్నమాట. మొదలయ్యి నేను కింద పడట్లేదు అంత బాగా రాశాడు అదైపోయింది మన త్యాగరాజకృతులు అన్నీ మొదలైనవి దుడుకు గల అయిపోయింది అందరూ మహానుభావులు అయిపోయి ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే మొత్తానికి అద్భుతంగా కింద నిమ్మకాయ నన్ను కింద పడేయకుండా తను మాట నిలబెట్టుకున్నాడు అంటూ ఎండ్ అయ్యి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. అతను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య పొద్దున్నే వచ్చాడు తెల్లవారుజామునని చెప్పి కాళ్ళకి నీళ్ళిస్తే వెనకాల ఒక ఎద్దు బండిలో ఒక గూడు బండి నిండా నిమ్మకాయలు పంపిస్తాడు ఆ రాజుగారు. అయితే ఆవిడ కాళ్ళకి నీళ్ళిస్తే ఆ బండిలోంచి నిమ్మకాయ తీసి ఈయనకి దిష్టి తీసి విసిరేస్తుంది. ఇది నా చమత్కారం. అది ఒరిజినల్గా జరిగిందో లేదో నాకు తెలియదు. ఇది చూసి ఒక ఆయన ఆయన శ్రీమాన్ కోలంక వెంకటాచార్య అలాంటి వాళ్ళు ఎవరో వచ్చి ఏమండి మా అమ్మాయికి వీణ బాగా వాయిస్తుంది కానీ నెత్తి మీద నిమ్మకాయ పెట్టుకుని వాయించడం ఎలాగో తెలియలేదు, అది ఏమైనా టెక్నిక్ చెప్తారన్నా. ఇలాగ నేనేదో నాకు అబ్జర్వేషన్ ఇష్టం తప్ప మనకి మనకేమీ రాదు. అంచేత మొత్తానికి అలాగ అద్భుతమైన కార్యక్రమం. సరేవాత ఇవాళ బాపు గారితో మనకున్న అనుబంధం అంతా ఇంత కాదు. మన మన గుండెల్లో మనుషులు వాళ్ళు రావణ బాపు గారు రావణ ఇవాళ గుళ్ళో దేవుళ్ళు అంతే. అలాంటి మహానుభావులు వాళ్ళ బాపు శంకరనారాయణ గారు ఇందాక పివిఆర్ కప్పసారి చెప్తూ నేను అనామకుడిని నా బొమ్మ వేశారని ఆయన నా బొమ్మ కూడా వేశాడు ఆయన, నేనేం చెప్పుకోవాలి. అలాగా నిజంగా చూస్తుంటే ఆ పుస్తకం ముట్టుకుంటే పుణ్యం వచ్చేలా ఉంది. ఎందుకంటే ఎంతమంది సంగీత విద్వాంసులు వాళ్ళ మొహాలు నిజంగా జీవం ఉట్టిపడుతూ చాలా మంచి కృషి చేశారు, మంచి పుస్తకం బయటకు వచ్చింది. ఈ సభలో నేనున్నందుకు ధన్యుని, ధన్యవాదాలు. ఎంతైనా దర్శకుడు కాబట్టి కొన్ని దృశ్యాలను మన కళ్ళ ముందు చక్కగా ఆవిష్కరించారు ఆనందించే విధంగా. శ్యామసుందర ప్రేమ మందిర, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. సంగీత విద్వాంసులు నిన్నొక కచేరీ, ఈరోజు ఒక కచేరీ, 10 రోజుల క్రితం ఒక కచేరీ, 1 సంవత్సరం క్రితం కచేరీ, అది బాగుందండి, ఇది బాగుందండి, అక్కడ చప్పట్లు కొట్టారండి, వాళ్ళు మెచ్చుకున్నారండి, ఇలా చేసామండి, అలా చేసామండి, ఒట్టి కబుర్లే. కానీ అవి కార్యరూపంలోకి అంటే ఒక ఆకాశవాణి భద్రపరుస్తుంది మమ్మల్ని. ఆకాశవాణి లేకపోతే సంగీత విద్వాంసులే లేరు. ఆకాశవాణి మమ్మల్ని టేపుల్లో చుట్టేస్తోంది. దూరదర్శన్ వారు టేపుల్లో చుట్టేస్తున్నారు. వాళ్ళ రూపురేఖలు ఎలా ఉంటాయి అంటే దూరదర్శన్ వాళ్ళు అయితే ఇలాగ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈనాడు జరుగుతున్న విషయం ఏంటంటే మన శంకరనారాయణ గారు ప్రతి ఇంటికి బొమ్మ ఇచ్చేస్తున్నారు. మీకు ఆ విద్వాంసులు ఎవరో తర్వాత విందురు కానీ ముందు ఇది ఒక బొమ్మ మీ ఇంటికి వచ్చేస్తుంది
ఇది ఎంత గొప్ప పనండి. నిజంగాను పూర్వకాలం ఇలాంటివి లేవు కాబట్టి ఎంతో పెద్ద పెద్ద విద్వాంసులు వాళ్ళ వాయిద్యాలు మనకు అందలేదు. టేప్ రికార్డర్ అనేది తెలియకుండానే విద్వాంసులు గతించారు. అలాగే వాళ్ళ రూపురేఖ విలాసాలు ఎలా ఉంటాయో కూడాను చాలామందికి తెలియదు. మరి ఇలాంటి పరిస్థితిలో శంకరనారాయణ గారు సంగీతాన్ని ఒక రేఖాచిత్రంగా మొత్తం సంగీతాన్ని ఆయన ఈ ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఒక విద్వాంసుడిగా నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే మా తాతగారి ఫోటో అండి, మా ముత్తాతగారు అది చేసేవారండి అని మనం చెప్పుకోలేదు. ఆ ఫోటోలు మనకి దొరుకుతున్నాయా? కనీసం లేదు. ఇవి డిజిటల్ ఫార్మాట్లో వస్తుంది ఇప్పుడు, ఈలో దొరుకుతున్నాను నేను. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఒక విద్వాంసుడిగా ఈ పుస్తకంలో నేను మా నాన్నగారు ఇద్దరం ఉన్నాం. ఈ అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మా నాన్నగారి పేరు అయ్యగారు సోమేశ్వరరావు గారు, వారి శిష్యులు పప్పు సోమేశ్వరరావు గారు. మా నాన్నగారి శిష్యుడినే నేను, మాకెవరు గురువులు లేరు. అంటే ఇంట్లో మా అమ్మగారు చెప్తేనే మాకు సంగీతం వచ్చింది. ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారే, మా చిన్నప్పుడు మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాం కాబట్టి మాకు ఈనాడు ఉంది. నాన్నకి సంగీతం వస్తే పిల్లలకి రాదు, ఎందుకంటే వాళ్ళు కుటుంబ పోషణ కోసం బయట తిరగడమే పని. ఇంటి పట్టున ఎప్పుడు ఉంటారు? ఇంటికి వచ్చేసరికి పిల్లలు నిద్రపోతారు. అమ్మ తలుచుకుంటేనే వచ్చేది. కాబట్టి ఇప్పటికైనా సంగీతం నిలబడుతోంది అంటే ఆడవాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కనీసం వాళ్ళ పిల్లలకైనా చెప్పగలుగుతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ వేదికకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంగీతానికి ఇటువంటి బుక్స్ ఇంకా రావాలని, సంగీత ప్రచారం ఇంటింటా జరగాలని, సంగీత రికార్డింగ్స్ మరిన్ని ఆర్కైవ్స్లో భద్రపరచాలని, సంగీత విద్వాంసులందరూ బాగుండాలని, సంగీతం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నమస్కారం. కొండరావు మీరేం మాట్లాడనున్నారు అదే మాట మీతో చెప్తారు. మాన్యులు మహానుభావులు పెద్దలందరూ ఈ వేదిక మీద ఉన్నారు, రసజ్ఞులు సంగీత ప్రియులైన ప్రేక్షకులందరూ ఉన్నారు, అందరికీ నమస్కారం. ఈ సభను చూడడానికి వచ్చిన వాడిని కానీ వేదిక మీద కూర్చోవడానికి రాలేదు. మరి అందులో నా ఎవరి ప్రోద్బలం ఉందో తెలియదు, ఎందుకంటే నాకు సంగీతంతో సంబంధం లేదు, బా చిత్రాలతోనూ సంబంధం లేదు. అయితే సంగీతం అంటే ఇష్టం, చిత్రాలంటే ఇష్టం. ఈ సభలో చిత్రకారులు ఉన్నారు, సంగీతకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కనిపిస్తున్నారు చాలా. అయితే ఈ వేదిక మీద రావడం వల్ల నాకు వీళ్ళంతా కనిపిస్తున్నారు, చాలా సంతోషం. లేకపోతే కనిపించేవాడు కాదు. శంకర్ గారు అంటే మేము శంకర్ గారే అంటాం, ఎందుకంటే శంకరనారాయణ అన్నది ఎప్పుడు పిలవలే. ఆయన చదువుకుంటున్నప్పటికీ చదువుకుంటున్నప్పటి నుంచి నాకు పరిచయం, ఎందుకంటే బాపు గారు రమణ గారితో చిన్నప్పటి నుంచి పరిచయం కాబట్టి శంకర్ గారితో చాలా పరిచయం. అప్పట్లో ఆయన ఆంధ్రపత్రిక వీక్లీలో కార్టూన్ వేసేవారు శంకర్ అని. మామూలుగా పిలవడంలో కూడా శంకర్ శంకర్ అందరు పిలుస్తారు. ఆయన లక్ష్మీనారాయణ గారు బాపు గారు, వీరు శంకర నారాయణ గారు, ఇద్దరిలోనూ నారాయణుడు ఉన్నారు. అయితే చిత్రాలు గీయడం అనేది బాపు గారికి ఎలా అలవడిందో, బాపు గారిని చూసి శంకర్ గారు స్ఫూర్తి పొంది ఈయన కూడా వేయడం ప్రారంభించి, ఈయన రేఖాచిత్రాలు వైపు వెళ్ళారు, ఆయన ఇంకు చిత్రాలు వైపు వెళ్ళారు. ఆయన ఇంకుతో వేస్తే ఈయన పెన్సిల్తో వేస్తారు.
అది కష్టమే ఇది కష్టమే పెన్సిల్తో వేసిన బొమ్మ మీద అందులో ఆ ఎక్స్ప్రెషన్ ఎలా తీసుకొస్తాడో మానుభావుడు మన నాకు తెలియదు ఈయన ఆకాశవాణి మెడ్రాసులో స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు అవకాశం ఉంటే ఏదో బొమ్మలు గిమ్మలు వేసేవారు కానీ ఎక్కువగా బొమ్మలు అది వేసినట్టు లేదు ఎప్పుడు తను రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలని ఈ పెన్సిల్తో చిత్రాలు వేయడం ఆరంభం చేసి ఎన్ని ఇప్పటికి 2000 చిత్రాలకు పైగా వేశారు ఈ రేఖా చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం నాకు ఎంత ఉపకారం చేస్తుందంటే ఈ సంగీత సృష్టల గురించి నాకేదో కొద్దిగానే తెలుసు వాళ్ళు ఎలా ఉంటారో చూస్తే తెలిసేది ఫోటోలు చూస్తే తెలుసు కానీ నాకు తెలియని వాళ్ళు చాలామంది వాళ్ళ గురించి చాలా విషయాలు ఇందులో ఉన్నాయి అంచేత ఈ 186 మంది సంగీతజ్ఞులందరూ నా చేతిలో ఉన్నారు ఇవాళ అది శంకర్ గారు చేసిన గొప్ప పని దానికి వ్యాఖ్యానం రాసినటువంటి వైజర్స్ వారు ఇంకా గొప్పవారు దీన్ని ముద్రించిన వారు వరప్రసాద్ గారు ఇంకా గొప్పవారు ఎక్కడ కళ ఉంటే అక్కడ ఉంటారు వరప్రసాద్ గారు అది వారి గొప్పదనం ఇంతమంది గొప్పవాళ్ళంతా కూర్చున్నటువంటి ఈ పుస్తకం అమూల్యం అన్నారు అమూల్యం అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఇది ఫ్రీ ఉచితం అనే ఒక అర్థం ఉంది ఉచితంగానే ఇస్తారు వెల కట్టలేనిది అని ఇంకో అర్థం ఉంది వెల లేనిది వేరు వెల కట్టలేనిది వేరు కట్ట అనే మధ్య రెండు అక్షరాలు మధ్యలో ఉన్నాయి అది గమనించుకోండి కాబట్టి ఈ పుస్తకాన్ని ఊరికే వచ్చింది కదా అని ఎవరు తీసుకెళ్ళిపోవద్దు ఇది ఎంత కష్టపడి ఎంత కృషి చేసి ఆయన చిత్రాలు గీశారు ఎంత కష్టపడి ఆ చిత్రాలకు సంబంధించిన వ్యాఖ్యానాలు ఆయన రాశారు వీటిని ముద్రించడానికి ఎంత ఖర్చు అయింది ఎంత శ్రమ అయింది ఇవన్నీ కూడా గమనించుకొని ఈ అమూల్యమైనటువంటి ఈ పుస్తకాన్ని అతి జాగ్రత్తగా భద్రపరచుకోగలను నా దగ్గర ఉంచుకోగలను అన్న ధీమా ఉన్నవాడు మాత్రమే దీన్ని తీసుకెళ్తే నేను సంతోషిస్తాను నమస్కారం స్వతంత్రధారి ప్రధాన పాత్రధారి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి హృదయావిష్కరణ నా బొమ్మ కూడా వేశారండి అసలు ఎందుకు ఈ పుస్తకం ఇవాళ డిజిటల్ ఏజ్ గొప్ప కెమెరాలు వచ్చేసినాయి బహుశా ఆ రోజుల్లో లేవు కానీ ఇప్పుడున్నాయి టకటక్క ఒక సెకండ్లో 10 ఫోటోలు 10 ఫ్రేములు వచ్చేసే కెమెరాలు వచ్చినాయి అలాంటి వాటిని ముద్రించేసి బాలసుబ్రహ్మణ్యం గారి చేతను లేకపోతే ఇప్పుడు గూగుల్ మామ వచ్చారు కదా దాంట్లోకి వెళితే మామ అందరి గురించి చెప్పేస్తాడు అది అటాచ్ చేసి ఒక పుస్తకం వేసేయచ్చు కానీ ఇది ఒక తపస్సులాగా ప్రతి సంగీతకారుణ్ణి మనసులో అనుష్ఠానం చేసుకొని శంకర్ గారు తపస్సులాగా దాన్ని ప్రతి ఒక్కరిని రూపుదిద్ది ఆ చేసిన ఆ ప్రక్రియ ఏదో కెమెరా 10 సెకండ్లు తీసేటటువంటి బొమ్మని ఆయన 10 రోజులు పట్టిందో 8 రోజులు పట్టిందో నాకు తెలియదు ధ్యానంలాగా చేశారు కాబట్టి ఆ సంగీతకారుడికి ఎవరు బొమ్మ తగ్గిస్తున్నారో వాళ్ళకి నీరాజనం అర్పించినట్టుగానే భావించాలి అది గమనిస్తారని ఈ పుస్తకం చూసిన ప్రతి విద్యార్థి కానీ సంగీత విద్యార్థి కానీ సంగీత ప్రేమికుడు కానీ పరిశోధకుడు కానీ ఒక గురువు కానీ సంగీత గురువు కానీ వాళ్ళ మనసుకి పట్టాల్సింది ఏంటంటే ఒక ఈ సంగీత విద్వాంసుని చిత్రాన్ని గీయడానికి శంకర్ గారు ఎంత అవస్థపడి ఉంటారు ఎంత ప్రేమతో ఎంత భక్తితో గీశారు అన్న మనసు వాళ్ళలో ఇంకితే ఆ సంగీతం మీద ప్రేమ వస్తుందని నాకు గట్టి నమ్మకం అదొకటి ఆ సంగీతకారుడి గురించి చాలా గొప్పగా రాశారు బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో పలానా సంవత్సరం పుట్టాడు పలానా సంవత్సరం పోయారని కాకుండా వారికి ఉన్నటువంటి జీవిత విశేషాలు ఒక గొప్ప వ్యక్తి గురించి వాళ్ళ వెనక కథలు వస్తాయి గాథలు వస్తాయి వాస్తవాలు ఉంటాయి కల్పితాలు ఉంటాయి అతిశయోక్తులు ఉంటాయి అభూత కల్పనలు ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ జీవన విధానాన్ని గురించి వాళ్ళు చేసినటువంటి సాధన గురించి రాస్తే ఆ సంగీత విద్యార్థికి కానీ సంగీత గురువు కానీ ఒక ప్రేరణగా ఉంటుందన్న ఉద్దేశంతో బాలసుబ్రహ్మణ్యం గారి చేత రాయించాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంగీత విద్వాంసులకు వాళ్ళ మీద వాళ్ళ జీవితం మీద ఆసక్తి కలిగించగలిగితే సంగీతం 10 కాలాల పాటు బ్రతుకుతున్నటువంటి ఆశ ఆ ప్రయత్నంగానే మొట్టమొదటి ఎందరో మహానుభావులని మన భరణి గారు రాశారు చాలా గొప్పగా రాశారు ఆయన చెప్పినట్టుగా దాంట్లో నాటకీయత ఎక్కువ ఉంది అది ఎందుకు అంటే
ఎంత గొప్ప శంకరవరం సినిమా విశ్వనాథ్ గారు తీసినా ఎంతో కొంత ఎలిమెంట్ ఆఫ్ హాస్యం ఉండాలి. అది దాని మీద ఆసక్తి కలగాలి కాబట్టి అల్లు రామయ్య గారి క్యారెక్టర్ పెట్టి అంత గొప్ప సీరియస్ శంకర శాస్త్రి గారిని మనకు చూపించారు. ఆ రకంగా భరణ్ గారు చేసిన కృషి వల్ల చాలామంది ఆ పుస్తకాన్ని చదవడం, ఆ సంగీతకారుల గురించి ఆ నాటకీయంగా చదవడం, వాళ్ళ జీవితాన్ని ఆనందంగా చేసుకోవాలనుకుంటే ఆలోచన చాలామందికి వచ్చింది. ఆ పుస్తక ప్రయోజనం గమనించే హాస్యరేఖలను రెండో ప్రయత్నంగా శంకర్ గారు వేసినటువంటి బొమ్మలందరికీ బొమ్మలకి వ్యాఖ్యానం రాయించి చేయించాం. ఇంకా ఎంతోమంది మిగిలిపోయిన మహానుభావులు ఉన్నారు, వాళ్ళ గురించి ఈ మూడో ప్రయత్నం ఇది. నాలుగో ప్రయత్నం, ఐదో ప్రయత్నం, ఎన్ని ప్రయత్నాలు చేసినా తక్కువే. సంగీతాన్ని బతికించుకోవాలంటే ఈ ప్రయత్నాలు చేయాలి. సంగీతం బతికించడానికి కేవలం ఒక కచేరీలే చాలవు. కచేరీలకి ప్రజ్ఞాపాఠం ఉన్నవాళ్ళు వచ్చి వింటారు, దాంట్లో తప్పప్పులు చెప్తారు, వెళ్ళిపోతారు. అసలు సంగీతం వల్ల ఈ సంగీత ప్రపంచంలో ఉన్నటువంటి మహానుభావులు ఎవరైనా తెలిస్తే దానివల్ల చాలామంది సంగీత వైపు మళ్ళుతారన్నటువంటి ఒక ఆశ అందుకోసం ఈ పుస్తకం పనిచేస్తున్న ఆశిస్తున్నాను. మీరు శ్రద్ధగా ఇంతసేపు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు మామూలు ప్రేక్షకులు కాదు. నాకు అర్థమైంది ఏంటంటే మీరందరూ సంగీతం సాధన చేసిన వాళ్ళే, మీరందరూ రచయితలే, మీరందరూ సంగీతాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళే. కనుక ఈ పుస్తకం ద్వారా, మీ ద్వారా 10 మందికి ఈ మెసేజ్ వెళ్తే ఎక్కువ మంది సంగీత ప్రపంచంలోకి వచ్చే అవకాశం ఉంది. సంగీత అవసరం ఎందుకో చెప్పుకున్నాం. ఇంతవరకు నేనున్న వృత్తి మెడికల్ లైన్, ఫార్మస్యూటికల్స్ అంటే వ్యాక్సిన్స్ చేస్తాం. రోగాలకి నోటి ద్వారా మందులు, ఇంజెక్షన్ ద్వారా పొడిచి ఇచ్చే వ్యాక్సిన్లు, వీటికి అతీతంగా సంగీతం ద్వారా కూడా చాలా రోగాలను నయం చేయొచ్చు. అనేక రాగాలు రోగాలకు పనికొస్తాయన్నటువంటి ఒక రీసెర్చ్ జరుగుతుంది. జపాన్లో ఇవాళ దాని మీద అత్యున్నతమైన స్థాయిలో చేస్తున్నారు. మనకు మన రాగాలని ఇవాళ తీసుకెళ్ళి ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేసి బ్రెయిన్లో వస్తున్నటువంటి వేవ్స్ అంతా మెజర్ చేసి ఫలాని రాగం ద్వారా ఫలాని ప్రక్రియ జరుగుతుంది, ఫలాని కెమికల్ ఫలాని సిక్రేషన్ వస్తుంది మెదడులో, దీనివల్ల ఈ రకమైనటువంటి దానికి కాంపెన్సేషన్ అవుతుందన్న సూత్రాన్ని ప్రతిపాదించి రుజువు చేసి బహుశా మనకన్నా ముందే వాళ్ళు కొన్ని క్యాసెట్స్, బీపీకి క్యాసెట్ లేదా సీడీ, ఈ నర్వస్ సిస్టమ్కి ఇది ఇది ఒకటి, డిప్రెషన్కి ఇది, ఆ రకమైనటువంటి మందులు తయారవుతున్నాయి. మనకన్నా మన సంగీతం ఈ దేశంలో అద్భుతంగా ఉన్న సంగీతాన్ని తీసుకుని వాళ్ళు ప్రయోగాలు చేసి దాని ద్వారా మందులు ఇచ్చేటువంటి రోజులు వస్తున్నాయి. ఈ సమాజానికి, ఈ సమాజంలో ఉన్న అనేక రుగ్మతలకి మంచి సాహిత్యం, మంచి సంగీతం చాలా అవసరం. అది మనం గుర్తిస్తే మన దేశం ఆరోగ్యవంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందరికీ నమస్కారం.